గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో స్వచ్ఛతే సేవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటిగాను లోపలికి వెళ్ళి చూశాను. ఇది ఒక స్లమ్, ఇది అంబేద్కర్ నగర్. ఒక స్లమ్ అయినా చాలా పరిశుభ్రంగా ఉంది. అదే నేను కోరుకుంటున్నా. నేను మీ దగ్గర నుంచి కూడా కోరుకునేది వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి పరిశుభ్రంగా ఉండాలి. ఇంకో పక్క ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి, పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మీ ఇల్లు బాగుంది, రోడ్డు మీద చెత్త వేయడం కరెక్ట్ కాదు. నేను రోడ్డు మీద చూస్తూ ఉంటాను, వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూ ఉంటాను. శుభ్రంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరో ఏదో తిని రోడ్డు మీద కాగితాలు వేసి వెళ్ళిపోతారు. ఆ కాగితం కారులో వస్తూ ఉంటే ఎగరతా ఉంటుంది. అంటే అది ఒక దిష్టి బొమ్మ వారిగా తయారవుతుంది. అదే జపాన్లో మీరు చూస్తే రోడ్లు క్లీన్ చేయని వాళ్ళు. ఆ దేశంలో ఎక్కడా చెత్త కనపడదు. ఎక్కడైనా చెత్త కానీ రోడ్డు మీద కనపడిస్తే మొదట ఏ వ్యక్తి చూసినా దాన్ని తీసుకొని పర్సులో పెట్టుకుని ఇంటికెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు. అది వాళ్ళ నాగరికత. మనం అట్ట కాదు, ఇల్లంతా ఊడ్చి ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తాం. అదే మరిగా హోటల్లో తిని ఆ కాగితాలు తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తాం. అంటే మనలో ఇంకా సివిక్ సెన్స్ పెరగాలి. ఇది మన విజయవాడ. మన విజయవాడ పరిశుభ్రంగా ఉండాలి. మన విజయవాడ గొప్పగా ఉండాలి. ఏ ఊరు కా ఊరు, ఏ టౌన్ కా టౌన్, ఏ కార్పొరేషన్ కా కార్పొరేషన్ మీరు ఆలోచించుకుని పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తే దానివల్ల చాలా లాభాలు వస్తాయి. దేశంలోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరు కూడా మరుగుదొడ్డికి బయట పోవడానికి అవకాశం లేకుండా అందరికీ మరుగుదొడ్డు కట్టాం. ఇంకో పక్కన అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడే నేను అడిగాను, విజయవాడలో అన్ని పనులు అయినాయి, ఇంకా కొన్ని పనులు చూస్తే అక్కడక్కడ పాయింట్ టు పాయింట్ సిమెంట్ కానీ బీటీ కానీ లేని దానివల్ల చాలా రోడ్లలో దుమ్ము వస్తూ ఉంటుంది. ఆ డస్ట్ పొల్యూషన్ కూడా ఉండకూడదని ఎంత అవుతుందంటే 20 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. అదనంగా మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి విజయవాడని మరీ ఇంకొక లెవెల్కి బ్యూటిఫికేషన్ తీసుకుపోవడానికి నేను డబ్బులు శాంక్షన్ చేశాను. సింగనగర్లో మొత్తం తీసేయాలంటే ఇంకొక 10 కోట్లు అవుతుందంటే 24 కాదు ఇంకొక 10 కోట్లు అవుతుందంటే అది కూడా ఇప్పుడే శాంక్షన్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ఇంకా మీరు చూస్తే డిసెంబర్కంతా కూడా ఎల్లంటి మొత్తం వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని పూర్తి చేయాలి. ఈ సీవరేజ్ ఏవైతుందో, వేస్ట్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్ అంతా కూడా పూర్తి అయిపోవాలి. అది పూర్తి అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర మీరు కూడా ఒక 25,000 మంది ఇంకా దానికి కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. ఇవి మీరు కనెక్షన్ ఇస్తే విజయవాడలో వచ్చే ప్రతి ఒక్క నీటి చుక్క కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఎక్కడ కూడా మురుగనే మాట లేకుండా చేస్తాం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో చేసే మురుగంతా ఎడబెట్టేవాళ్ళంటే మన కాలువల్లో పడేసేవాళ్ళు. ఈ కాలువలు కిందికి పోతే ఏలూరులో ఉండే ప్రజానికి కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళు. అంత కలుషితం అయిపోయి చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో విజయవాడ ఈ కాలువలన్నీ అక్కడ ఉండే వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తాం. ఎవరిని కూడా బలవంతంగా చేయను. పేదవాళ్ళకి న్యాయం చేయడం నా బాధ్యత అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే రేపు ఎల్లుండి మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కడ కూడా పట్టాలు ఇచ్చాం అంబేద్కర్ నగరానికి. రేపు ఎల్లుండి జిల్లా మొత్తం చూస్తే 130,000 పట్టాలు తొందరలోనే మీకు అందరికీ ఇస్తున్నాను. ఈ 130,000 పట్టాలు ఇచ్చినప్పుడు
ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఉండాలని పసుపు కుంకుమ పేరుతో ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇస్తాను, పెద్ద ఆస్తి ఇచ్చి గౌరవంగా ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అమ్మ నాన్న మీ తోబుట్టి వాళ్ళు మీకు ఆస్తి ఇచ్చారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మీకు ఆస్తి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఈ పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఆధునికమైనటన్నీ తీసుకొస్తున్నాను. మీరు చూశారు ఇక్కడికి అనేక విధాలుగా, మీరు ఒకసారి చూస్తే 10 బిగ్ కాంపాక్టర్స్ గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి, 30 స్మాల్ కాంపాక్టర్స్ గార్బేజ్ తీయడానికి, ఇంకో పక్క 8 స్కిడ్ స్టియర్ లోడర్ ఫర్ డి సిల్టింగ్ కోసరం, 4 బిగ్ మెకానికల్ స్వీపింగ్ మెషిన్స్ తీసుకొచ్చాం, స్మాల్ స్వీపింగ్ మెషిన్స్ ఒక 5 తీసుకొచ్చాం, ఇలాంటివన్నీ కూడా 32 స్మార్ట్ బిన్స్ కోర్ ఏరియాలో పెట్టాం. ఇలాంటివన్నీ కూడా పెట్టి ప్రపంచంలో ఉండే ఆధునికమైన వస్తువులన్నీ ఇక్కడ తీసుకొస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇంకొక పక్కన ఇండ్లు ఎంత ముఖ్యమో చెట్లు కూడా అంతే ముఖ్యం. ఇంటికి ఆహ్లాదకరంగా ఉండేది చెట్టు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామానికి అందం చెట్లు, బిల్డింగ్ల అవసరం, కానీ బిల్డింగ్లు మంచి బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి చెట్లు కూడా అదే మరిగా వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, అందంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరాను. ఈరోజు ఇద్దరు మహానాయకులు పుట్టినరోజు, ఒక పక్క గాంధీజీ, ఇంకో పక్కన లాల్ బహదూర్ శాస్త్రి. ఇద్దరు మహానాయకులు ఈరోజు పుట్టి ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన లాల్ బహదూర్ శాస్త్రి గారు చూస్తే ఒక చిన్న కుటుంబంలో పుట్టాడు, పేద కుటుంబంలో పుట్టాడు, ఉన్నతమైన ఆశయాలతో పనిచేశాడు, దేశానికి ఒక నినాదం ఇచ్చాడు, జై కిసాన్ జై జవాన్ అనే ఒక నినాదాన్నిచ్చి ఆ నినాదాన్ని జయప్రదం చేయడం కోసం నిరాడంబరంగా నిస్వార్థంగా పనిచేశారు. గాంధీజీ చూపించిన మార్గంలో పయనించిన వ్యక్తి ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మన గాంధీజీని ఒకసారి ఆలోచించుకుంటే ఆయన ఒక మాట అంటాడు, జీవితంలో ఏ నిర్ణయం తీసుకునే సమయంలోనూ సందిగ్ధత ఎదురైతే సమాజంలో అత్యంత పేదవాని ముఖం గుర్తించుకుని ఆ నిర్ణయం ఆ పేదవానికి మేలు చేసేదైతే, అతని కన్నీటిని తుడవగలిగేదైతే ఆ నిర్ణయం తీసుకోండి అని అంటాడు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా పేదవాడికి న్యాయం జరగాలని. డబ్బులు ఉండేవాడికి నేను న్యాయం చేయక్కర్లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళ తెలివితేటలే వాళ్ళ పైకి తీసుకొస్తాయి. ఎవరైతే నిరుపేదలున్నారో, అభాగ్యులున్నారో, సమాజంలో అట్టడుగులున్నారో వాళ్ళకి నిరంతరం చేయూతనిస్తాను, అండగా నిలబడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆలోచన చేశాను, ఈ యొక్క కాలనీ వాసులకే వదిలిపెట్టా. ఇక్కడ ఒక 5 ఎకరాల భూమి ఉంది, 90 మంది దగ్గర దగ్గర అందరికీ సమానంగా పట్టాలు కూడా ఇచ్చారు, ఇంటి పట్టాలు ఇచ్చారు. మంచి సెంటర్ ప్లేస్, ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంది, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, దానికి కూడా డబ్బులు ఇప్పిస్తా. కానీ దానికంటే కూడా నేను ఆలోచించేది, ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, అట్ట కాకుండా మంచి గేటెడ్ కమ్యూనిటీ కింద, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా గేటెడ్ కమ్యూనిటీ కట్టుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, అందులో మంచి బెడ్రూమ్లు అవన్నీ వస్తాయి. ఇక్కడ కూడా నేను వాళ్ళకి చెప్పేది 2 ఆల్టర్నేటివ్స్ ఇస్తాను, ప్లానింగ్ అంతా మీకు ఇస్తాను, మీరే వర్కౌట్ చేయండి, ఇక్కడ కానీ మీకు ఏది నచ్చితే అది కట్టిస్తాం. ఒక విధంగా ఆలోచిస్తే గేటెడ్ కమ్యూనిటీ కడితే కిందన షాపింగ్ మాల్స్ అన్నీ కట్టుకుంటారు, పైన ఇళ్ళు కట్టుకుంటారు, అదే మరి దీంట్లో కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ఒక మంచి దీన్ని కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా పెట్టుకుంటారు. ఇవి పెట్టుకుంటే ఈ సొసైటీకి కావాల్సిన ఆదాయం మెయింటెనెన్స్కి వస్తుంది, అదే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లే కాకుండా ఒక షాపు కూడా వస్తుంది, మీరే కావాలని షాప్ పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే
మీరు రెంట్కి ఇచ్చినా నెలకు కనీసం 10,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు